వెల్కమ్ టు TH24 న్యూస్. టార్గెట్ 26. ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మేం తలుచుకుంటే గులాబీ గల్లంతే. బడ్జెట్ సమావేశాలకు ముందే కారు ఖాళీ అవుతుందని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. 26 మంది ఎమ్మెల్యేలకు వల వేస్తే పట్టుమని 10 మంది మాత్రమే కాంగ్రెస్ గాలానికి చిక్కారు. మరి మిగతా ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఆకాష్ మంత్రం ఫలించలేదా? దీనికి సమాధానం ఎవరు చెప్తారని చూస్తుంటే ఎస్ నేనున్నా అంటూ అసలు విషయం చెప్పేశారు సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వం సుస్థిరత కోసమంటూ కాంగ్రెస్ చేపట్టిన ఎమ్మెల్యేల ఆకాష్ బ్రేక్ పడింది. 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనే లక్ష్యంతో హస్తం పార్టీ పావులు కలపగా కేవలం 10 మంది దగ్గరే ఆపరేషన్ ఆకర్ష్ నిలిచిపోయింది. దీనికి కారణాలేంటి అన్న విషయాలపై రకరకాల చర్చలు జరుగుతుండగా కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వరకు చేరాయి. దీంతో ఇదే టాపిక్ ను హాట్ టాపిక్ గా మార్చేశారు అడ్వకేట్ కమ్ పొలిటీషియన్ రఘునందన్ రావు. ఇంతకీ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల సారాంశం ఏంటంటూ ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ బీజేపీలో పెద్ద చర్చే జరుగుతుంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు తాము కేసీఆర్ ఇచ్చినంత మొత్తం ఇవ్వలేకపోయామని, అందుకే ఎక్కువ మంది తమ పార్టీలో చేరేందుకే ఆసక్తి చూపడం లేదంటూ లోగుట్టు బయట పెట్టేశారు రాజగోపాల్ రెడ్డి. గతంలో కేసీఆర్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునేందుకు 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఇచ్చారని, తమ పార్టీ వద్ద అంత డబ్బు లేనందున కేవలం 5-6 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నామని తేల్చేశారు. మీడియా చిట్చాట్లు ఆఫ్ ద రికార్డ్ గా ఆయన వ్యాఖ్యలు చేయటంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాజగోపాల్ రెడ్డి మాటలు కాస్త బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు వరకు వెళ్లటంతో ఆయన ఈ వ్యాఖ్యలపై బహిరంగ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెరతీసిందని, అనైతికంగా వ్యవహరిస్తుందని దుమ్మెత్తిపోస్తున్నారు రఘునందన్ రావు. ఈయన వ్యాఖ్యలు ఇలా ఉంచితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంట పుట్టిస్తున్నాయట. వాస్తవానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పావులు కలిపిందంటున్నారు. బీఆర్ఎస్ లోని చాలా మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం 2 ఎమ్మెల్యేలను మాత్రమే కలిగి ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసింది. వీరిని హస్తంగూటికి తెచ్చి జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి హైదరాబాద్ నగరంలో బలపడాలని భావించిందంటున్నారు. కానీ జిహెచ్ఎంసీలో కేవలం 2 ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్లో చేరారు. మిగిలిన వారు ఎవరూ కాంగ్రెస్లో చేరటానికి ఆసక్తిగా లేరా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు ప్యాకేజ్ ఓకే కాలేదా అన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది. నిజానికి పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఉత్తర తెలంగాణకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన 5 ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపింది. అయితే ఉత్తర తెలంగాణ నుంచి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పటాన్చర్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, నగరంలోని రాజేంద్ర నగర్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గాంధీ, చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య మాత్రమే కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక మొత్తం 10 మందిలో లోక్సభ ఎన్నికలకు ముందు 5, తర్వాత 5 పార్టీ మారారు. అయితే ఇలా పార్టీ మారిన వాళ్లపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుపడుతుంటాం, న్యాయ పోరాటం కూడా చేస్తామంటాం, బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకుని ఎమ్మెల్యేలను రక్షించుకోవాలని చూసింది కాంగ్రెస్ నాయకత్వం. అయితే రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు ప్యాకేజ్ కుదరకే ఎమ్మెల్యేలు రాలేదంటే ఉన్నవారికి ప్యాకేజ్ ఇచ్చినట్లు అర్థం చేసుకోవాల్సి ఉందంటున్నారు. దీనివల్ల పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజకీయంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.